ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నీళ్ళల్లో ఉండే చేపలు రొయ్యలు మత్స్య సంపద కింద మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ మత్స్య సంపద మీదే ఎక్కువ మంది దేశాల వారు ఎక్కువ జనాభా ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు అడవులకి దూరం అవటం వల్ల ఆహార పదార్థాలు అందని రోజుల్లో నుంచి మనిషి తను బ్రతకటానికి తన ఆహారాన్ని మాంసాహారంగా మార్చుకుని చేపలు రొయ్యలు వాటిని తినటానికి అలవాటు పడ్డాడు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏది అలవాటు చేస్తే అదే వ్యసనంగా మారుతుంది ఆ ఆహారాలనే బాగా ఇష్టపడుతూ ఉంటారు మీరు ఉదాహరణకి ఎప్పుడైనా ట్రై చేశారో లేదో సంవత్సరం నుంచి పిల్లలకి ఆహారం పెట్టడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి పళ్ళు జ్యూసులు మొలకలు నట్సు ఆకుకూరలు సలాడ్స్ పెట్టండి మీరు రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు ఇట్లా అలవాటు చేసేసి ఆ తర్వాత పిజ్జా బర్గర్లు చాక్లెట్స్ బిస్కెట్స్ నాన్ వెజ్ బిర్యానీలు ఎన్ని ఐటమ్స్ పెట్టినా వాళ్ళు ఇవి కూడా పక్కన పెట్టండి ఎక్కువ ఏటికి ఇష్టపడతారో చూడండి కొన్ని రోజులు మొదటి సంవత్సరాలు ఇట్లా అలవాటు చేసినప్పుడు పిల్లలకి ఏది అలవాటు అయితే అది రికార్డ్ అయ్యి ఇక మెమరీలు అట్లా ఉంటుంది వాళ్ళకి ఇది నా ఆహారం అన్నట్టు అలవాటు అయిపోతుంది అనమాట వాటికే వాళ్ళు కోరుకోవటం ఇష్టపడుతూ ఉంటారు అట్లా నీళ్ళల్లో ఫ్రీగా దొరికే చేపలు రొయ్యలు ఇట్లాంటి వాటిని అట్లా వేటాడు పట్టుకోవటం ఫ్రీగా వచ్చాయి వాటిని బాగా తినటం వాటిని అన్సీజన్లో వర్షాలు లేనప్పుడు కాలవల్లో నీళ్ళు లేనప్పుడు వాడుకోవటం కోసం ఈ చేపల్ని రొయ్యల్ని ఇట్లా ఎండపెట్టేసి ఉప్పులో ఓరేసి ఎండపెట్టేసి వాటిని దాచుకొని ఉప్పు రొయ్యలు ఉప్పు చేపలు ఇట్లా నిల్వ చేసుకు తినడానికి అలవాటు పడ్డారు అంటే ఒక రూపాయి పెట్టి కొనుక్కోవక్కర్లేదు ప్రకృతిలో ఉన్న వాటిని తినేసి బ్రతికేసేయచ్చు ఇలా ఆ రోజుల్లో ధాన్యాలు కూడా పండించకుండా కూడా అడవుల్లో గుట్టల మీద అట్లాంటి మెట్ట ప్రాగ ప్రాంతాల్లో కొన్ని పండి వాటిని అట్లా కోసుకోవటం వండుకోవటం తినేయటం అంతే ఇవి తినేయటం ఇలా అలవాటై మత్స్య సంపదే నెంబర్ వన్ ఆహారము దానికి మించింది లేదు ఆరోగ్యానికి చాలా మంచిది అనిపిస్తుంది కాకపోతే మరి దానికంటే శాకాహారం ఇంకా మంచి ఏమీ లేవా శాఖాహారంతో పోలిస్తే చేపలు రొయ్యలు మంచివా అని ఇట్లాంటివి ఆలోచిస్తే సహజంగానండి శాకాహారం అంటే ఈ రోజుల్లో అయితే పూర్వం రోజుల వల్ల ఫ్రీగా చేపలు ఫ్రీగా రొయ్యలు రావు కదా ఎవరైనా కొనుక్కోవాలి మార్కెట్లో ఆ రోజుల్లో అడవుల్లో కాలువల దగ్గర చెరువుల దగ్గర కాపురాలు ఉన్నారు కాబట్టి అందరూ చదువుకొని రోజుల్లో గేలం పట్టుకెళ్ళటం వల పట్టుకెళ్ళటం ఎక్కడికక్కడ గోతుల్లో గుంటల్లో కాలవల్లో చెరువుల్లో పట్టుకోవటం వండుకు తింటాం తింటాము తప్ప ఇంకే పరికరం ఉందండి పూర్వం రోజుల్లో కుటుంబము పిల్లలు తింటాం అంతే పడుకోవటం ఇవే తప్ప ఏమీ లేవు కదా ఆ రోజుల్లో అలా బ్రతికేసం అయిపోయింది కానీ ఈ రోజుల్లో అసలు మనం తినే చేపలు కానీ రొయ్యలు కానీ ఎక్కడవండి చెరువుల్లో ఒక బిజినెస్గా పెంచిన చేపలు ఒక ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు చెరువుల్లో చేపలు రొయ్యలు కొని లక్షల సంఖ్యలో వేసేసి వాటికి ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమైన సహజమైన మేత ప్రకృతి ఇచ్చింది వేరు మనం తయారు చేసి పెట్టే దానా వేరు అంటే చూడండి సహజంగా చేపలు ఆ నీళ్ళల్లో ఉండే నాచు కొన్ని వాటికి సంబంధమైన ఆహారాలు ఏవైతే దొరుకుతాయి అవి తింటాయి కానీ విత్తనాలు చేపలు సహజంగా అట్లా తినవండి కానీ మనం చేసే చూడండి ఈ ధాన్యాల నుంచి తవుడు కానీ మనం తినే ఆహారాలు సజ్జలు జొన్నలు రాగులు ఇట్లాంటి వాటిని పొడి కొట్టేసేసి ఇట్లాంటి పిండ్లు దానాలుగా వేయటం అంటే వేరుశనగ చెక్క నువ్వుల చెక్క నూనె పిండేసిన కేక్ ఇట్లాంటి దాన్ని వాటికి దానంగా ఆహారంగా ఇట్లా ఇవ్వటం అలా వాటి చేసాం అంటే వాటికి కదలకుండా తక్కువ ఏరియాలు ఎక్కువ చేపలు ఉండటం వల్ల డిస్టెన్స్ తక్కువ ఉండటం వల్ల వాటర్ పొల్యూట్ అవుతున్నాయి మేత అందులో చల్లటం వల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వాటర్ పొల్యూషన్ మేత ఇవన్నీ ఉండి తక్కువ ఏరియాలు ఎక్కువ ఉండటం వల్ల వాటికి ఆక్సిజన్ శాతం కూడా తక్కువ ఉంటుందండి చెరువు లోతు ఒక నాలుగు అడుగులు ఆరు అడుగులు ఇట్లా లోతులు ఉంటాయి కదా దీన్ని బట్టి వాటర్ పొల్యూట్ అయ్యి దీని నుంచి ఒక చేపకే రొయ్యకున్న ఇన్ఫెక్షన్ ఇంకో దానికి వస్తాయి అందుకని మీరు చూస్తే వేల చేపలు ఒకసారి చచ్చిపోయి తేలిపోతుంటాయి విపరీతంగా వాటికి యాంటీబయాటిక్స్ మందులు ఎన్ని రకాలు కలిపి కొడితేనే మీకు చేపలు తయారవుతున్నాయి మార్కెట్లో రొయ్యలు అట్లా తయారవుతాయి నేను చిన్నప్పుడు రోజుల్లో పల్లెట్ మా ఊళ్ళల్లో ఉన్నప్పుడు చదువుకునే రోజుల్లో రొయ్యల చెరువులు చేపల చెరువుల దగ్గరికి వెళ్ళి కూడా అవి పట్టేటప్పుడు పెంచేటప్పుడు మేతేసేటప్పుడు కొన్ని నెలల తరబడి నేను స్వయంగా చూసిన సందర్భాలు ఉన్నాయి మన ఫాలోవర్స్లో కూడా రొయ్యలు చేపలు పెంచేవారు ఉంటారు వాటికి వాడే మెడికేషన్స్ ఇతర దేశాలు వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తే ఈ యాంటీబయాటిక్ డోసెస్ మెడికేషన్స్ ఎక్కువ ఉన్నాయని మొత్తం రిజెక్ట్ చేస్తుంటారు అక్కడ మరి చాలా దేశాల్లో కూడా ఈ మందులు టెస్ట్ చేసి చూసుకుని మరీ కొనుక్కుంటారు అంటే అంత విపరీతంగా వాడితే తప్ప ఆ తెగుళ్ళు నుంచి ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడవన్నమాట అలాంటి వాటిని సహజంగా కూరగాయలకి ఆకుకూరలకి లేకపోతే ఇతర వీటికి వేసే మందులకంటే వీటికి యాంటీబయాటిక్స్ ఏం కొట్టరు కదండి అది వాడికి వాటికి వాడే చేపలకి రొయ్యలకి వాడేనంత మందులు వాటికి వచ్చిన తెగుళ్ళు ఇన్ఫెక్షన్స్ విపరీతంగా వెజిటేరియన్ కట్లా ఉండవు కదా అందుకని ఈ కాంబినేషన్ చూస్తే వాటికి అంత ఎక్కువ ఉంటాయి అందుకని ఈ రోజుల్లో రేట్లు ఎక్కువ పెట్టి చేపలు రొయ్యలు అంతంత కాస్ట్ ఎవరైనా దాన్ని టేస్ట్కి ఇష్టపడుతున్నారు అందులో లాభాలతో పోలిస్తే లాభం కంటే కూడా టేస్ట్ ఆ వాసన మసాలా వేసి ఉడికేసరికా నీసు వాసనకి చిన్నప్పటి నుంచి ఒక వ్యసనం అయిపోయింది అలవాటు అయింది అందుకని ఎవరైనా చూడండి ఒట్టి పీతలు తినమనండి ఆహా ఓహో అనుకుంటే ఎంత తింటారు చూద్దాం ఏమి ఇవ్వదు అట్లా పీతలు అట్లా పెడతారు తినమనండి ఎంత కంపండి పీత అసలు చేపలు కోసేటప్పుడు వచ్చే నీసు వాసన ఎట్లా ఉంటుందండి మనిషిని మామూలుగా అట్లా తినమనండి చేపలు ఒట్టిగా పెట్టుకున్నట్లు ఏదో కేక్ మొక్కలు తినడం చేప ముక్కలు తినమనండి చూద్దాం తినలేం కానీ దాన్ని వండటం ఉప్పెయ్యటం నూనె వేయటం మసాలా వేయటం ఇన్ని కలిపేసరికి ఆ కంపు పోయి ఈ కమ్మదనం వాటికి పట్టడం వల్ల మనం హాయిగా తినగలుగుతున్నాం ఆస్వాదిస్తున్నాం అది ఒక వ్యసనంగా అయిపోయింది చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల అది అలవాటుగా మారిపోయింది అలా అని అవే గొప్పది అసలు వెజిటేరియన్లో ఇక ఏమీ లేదనుకుంటే తప్పు ఇప్పుడు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మరి ఇట్లా చూస్తే ఎంత రేటు తక్కువండి దాంతో పోలిస్తే దానికి ఇట్లా మసాలా వేసి వండుకుంటున్నారు అదే రుచి వస్తున్నాయి కదా ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇట్లా మరి చేపల రొయ్యలతో పోలిస్తే బలానికి పప్పు ఎంత బలం చేపల రొయ్యలతో పోలిస్తే రెండు రెట్లు మూడు రెట్లు బలం ఎక్కువ కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మినప్పప్పు అంతా ఇక అట్లాగే కొబ్బరి వేరుసినపప్పులు నువ్వులు జీడిపప్పు బాదం పప్పు పొచ్చ గింజలు పప్పు గుమ్మడి గింజలు ఇలాంటి పప్పులు తీసుకుంటే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఎక్కువ కాబట్టి కొన్ని రకాల ఆహారాలలో ఉంది లేమి లేదనుకుంటే పొరపాటు ఆలోచించి చేపలు రొయ్యలు ఇటు శాఖాహార విషయాల్లో ఏది అనేది మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని తింటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం